అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ చెప్పడం కోసం మీ వీడియో అయితే చేస్తున్నాను ఏపీలో భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది పరిస్థితి దారుణంగానే అయితే ఉంది అక్కడ ఒకసారి వివరాలు అయితే చూద్దాం వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము విశాఖపట్నంలోని ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది విశాఖలోని జగదాంబ కోడలి సమీపంలోని ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు విశాఖ జగదాంబ కోడల్లో గల ఎండస్ ఆసుపత్రిలోని మొదటి అంతస్తు ఆపరేషన్ థియేటర్లో అయితే మంటలు చెలరేగాయి ఆ తర్వాత మిగిలిన అంతస్తులు కూడా దట్టమైన పొగలు వ్యాపించాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలకి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు అయితే ఆసుపత్రిలోని సుమారు నలభై మందికి పైగా రోగులను అంబులెన్స్లో వివిధ ఆసుపత్రులకు తరలించారు పై అంతస్తులోని అత్యవసర విభాగాల్లో ఉన్న రోగులను నిచ్చెన సహాయంతో అయితే తీసుకువచ్చారు ఈ ప్రమాదంతో రోగులు వారి బంధువులు భయభ్రాంతులకు గురయ్యారు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆసుపత్రి మొదటి అంతస్తు ప్రమాదం జరిగినట్లు విశాఖ సిపి రవిశంకర్ గారు తెలిపారు రోగులను వేరే ఆసుపత్రికి తరలించామన్న ఆయన పొగలు దట్టంగా వ్యాపించడంతో గందరగోళం ఏర్పడిందని చెప్పారు అయితే ఎవరికి గాయాలు అయినట్లుగా సమాచారం అయితే లేదన్నారు అయితే ఇది ప్రస్తుతానికి ఎవరికి గాయాలు అయితే అవ్వలేదని అయితే చెప్తున్నారు మొత్తం పన్నెండు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసినట్లయితే సిపి రవిశంకర్ గారు వివరించారు